జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతవారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో గ్రామ సచివాలయం ఇంకా వాలంటరీ వ్యవస్థలపై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సచివాలయ వ్యవస్థ వైసీపీ కనుసన్నలో నడుస్తోంది. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ మరియు సచివాలయం వ్యవస్థ మాఫియా వ్యవస్థల తయారయ్యేలా ఉంది అన్ని సీరియస్ ఆరోపణలు చేశారు. రాజకీయాలలో రౌడీయిజం చేసిన నాయకుడు అంటే తనకి చిరాకు అంటూ పవన్ తనదైన శైలిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే వచ్చే ఆదివారం జులై 17 తారీఖు జనవాణి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నిర్వహించనున్నారు. 2019 ఎన్నికలలో పవన్ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.